ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. ఏ ఇద్దరి మధ్య అయినా గొడవ జరుగుతున్నా, గొడవ జరిగిన నేపథ్యంలో వారిద్దరు ఒకే వేదికపై కనిపిస్తే మూడో వ్యక్తికి కొంచెం ఆసక్తిగా ఉంటుంది. వారిద్దరూ చూసుకుంటున్నారా, మాట్లాడుతున్నారా అనే క్యూరియాసిటీ కామన్ గా అందరికీ కనిపిస్తుంది. సెలబ్రిటీల విషయంలో అయితే ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు నయనతార ధనుష్ ఒకే వేడుకకు హాజరు కావడం, కాస్త పక్క పక్కనే కూర్చోవడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మరి వాళ్ళిద్దరూ మాట్లాడారా, అక్కడ సీన్ ఏంటి? టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు ఇతర సినిమా ఇండస్ట్రీలో గత వారంలో హాట్ టాపిక్ ఏంటంటే నయనతార అండ్ ధనుష్ ఇష్యూ. నయనతార డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన నేను రౌడీనే సినిమాలోని 3 సెకండ్ల నిడివిని కలిగిన క్లిప్పింగ్ కోసం ధనుష్ 10 కోట్లు డిమాండ్ చేశాడని నయనతార అగ్గి మీద గుగ్గులమైంది. సోషల్ మీడియా వేదికగా 2 పేజీల లేఖలను విడుదల చేసి ధనుష్పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బుద్ధి మార్చుకోవాలని గట్టిగానే అరుస్తుంది నయనతార. సోషల్ మీడియాలో నయనతార ప్రకటన చేసిన తర్వాత చాలామంది నటీమణులు నయనతారకు మద్దతుగా ముందుకు వచ్చారు. మరోవైపు తన డాక్యుమెంటరీకి పబ్లిసిటీ సంపాదించుకోవడం కోసమే నయనతార ఇలా చేసిందని సోషల్ మీడియాలో కొందరు విమర్శలు కూడా చేశారు. అయితే ఈ ఆరోపణలపై నటుడు ధనుష్ మాత్రం నేరుగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కానీ వారిద్దరి మధ్య వార్ సినీ పరిశ్రమతో పాటు నెట్టింట దుమారం రేపింది. ఇంతలోనే వారిద్దరు ఒకే పెళ్లిలో కనిపించారు. టౌన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఆకాష్ భాస్కర్ వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లిలో సినీతారులు సందడి చేశారు. ఈ వివాహానికి ధనుష్, నయనతార కూడా హాజరయ్యారు. ముందుగా ధనుష్ రాగా ఆ తర్వాత నయనతార కూడా తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి వచ్చారు. సినీ పరిశ్రమకు చెందిన వారికి వివాహ వేదికలో ముందు వరుస కుర్చీలను వేయడంతో ధనుష్, నయనతార ఒకే వరుసలో దగ్గరలోనే కూర్చోవలసి వచ్చింది. అయితే ఆ ఇద్దరు కనీసం ఒకరి వైపు మరొకరు చూసుకోలేదు. వధువరులను ఆశీర్వదించేందుకు వేదిక పైకి వెళ్లే క్రమంలో కూడా నయనతార, ధనుష్ ఎడమొఖం పెడముఖంగానే ఉన్నారు. ప్రస్తుతం వారి వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.